సరే ఇప్పుడు ఇంకో టాపిక్ ఏంటంటే మనం చూస్తుంటే ఇప్పుడు విశ్వక్సేన్ గారి మూవీ May 6th రిలీజ్ అవుతోంది. ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. సో ఆ ప్రాంక్ వీడియో వల్ల ఏమన్నా లాభం వస్తుందేమో అని అనుకున్నారు ప్రమోషన్ పరంగా. అది అయితే మైనస్ అయిపోయింది. అశోకవనంలో అర్జున కళ్యాణం అనే టైటిల్ సినిమా పేరు. ఆ సినిమాలో బ్యాచిలర్గా ఉంటారు, పెళ్లి కావాలి, అంటే పెళ్లి కాదు ఒక 30 ఏళ్ళు 31 ఏళ్ళు వచ్చినా పెళ్లి అవ్వాలనే అంటే కాన్సెప్ట్ బాగుంటుంది, నచ్చుతుంది చాలామందికి కూడా. బట్ ప్రమోషన్లో భాగంగా ఇలా ప్రాంకులు చేయడం అనేది మీరేం చెప్తారు? ఆ ప్రాంక్ బట్టి ఆ సినిమాకి ఎంత నెగిటివ్ తీసుకొస్తుంది ఏం చెప్తారు? ఈ ముందుగా కానీ కొన్ని మాటలు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా కొన్ని మాటలు చెప్పకపోతే కడుపు ఉడుకుతుందండి. అశోకవనంలో అర్జున కళ్యాణం. అశోకవనం దేనికి ఫేమస్ అండి? ఆ సీత ఆ రావణాసురుడు కొలువులో కూర్చున్నటువంటి పరమ పవిత్రమైన స్థలం అశోకవనం. అంటే ఎవరైనా సీతమ్మ వారినే గుర్తుకు తెచ్చుకుంటారు. దానికి అర్జున కళ్యాణం, అక్కడ రామాయణం, కృతయుగం, ఆ త్రేతాయుగం రామాయణం, ఇది ద్వాపర యుగం. యుగాల్నే కలిపేస్తున్నాడు ఈయన. ఈయన అశోకవనము త్రేతాయుగంలో ఉన్నది, ఈ ద్వాపర యుగం ద్వాపరయుగంలో అర్జునుడు కళ్యాణం. అర్జునుడు కళ్యాణం అశోకవనంలో అవ్వలేదు. మరి రెండీ క్లబ్ చేసినట్టయితే మన తాలూకు ఈ క్రియేటివిటీ అనుకోవాలా, పైచ్యం అనుకోవాలా? ఎందుకంటే అది క్రియేటివిటీ కాదండి. కొన్ని కొన్ని మంచి మంచి మనకున్న ఎథిక్స్ని, మనకున్న వాల్యూస్ని మనం బలవంతంగా చెప్పొద్దు. రాముడు వచ్చి ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాడని చెప్తావా నువ్వు? అంటే రాముడు ఇక్కడ, రాముడు త్రేతాయుగం, ద్రౌపది ద్వాపరయుగం. రాముడికి ద్రౌపదికి సంబంధం ఏంటి? మీరు పెడతారు వెరైటీ కోసం. కనుక ఇట్లాంటి టైటిల్స్ని ముందు టైటిల్స్ రిజిస్టర్ చేసుకునే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయకూడదండి. ఎవరో ఒకరు చెప్పాలి, అంటే సినిమా తీసావు కనుక సినిమాలో టైటిలే ముందు తప్పు. తర్వాత సినిమా అయిపోయింది, ప్రమోషన్ కోసం మీరేమో ఫ్రాంక్ వీడియోస్ ఏమో ఎంపిక చేసుకున్నారు. ప్రమోషన్ కోసం ఎన్ని రకాలుగా చెప్పకూడదు? మేము ఇలా కథ వెరైటీగా అనుకున్నాం, ఈ కథలో చాలా నావల్టీ ఉంది, ఈ కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆర్టిస్టులు అందరూ ప్రాణాలకు దారబోసి మరి చేశారు, ఇలా చెప్పొచ్చు కదా? ఇలా చెప్పకుండా రోడ్డు మీద ఏమో ఫ్రాంక్ వీడియోస్ తీసుకొని ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని గుండు బాదుకున్నట్టయితే ఎవరు చూస్తారండి దీన్ని? మీరు గతంలో కొన్ని సినిమాలు చేశారు, మీ లక్ బాగుండి ఆడింది, దీన్ని మరి వెర్రితలలు అంటే పిచ్చి ముదిరింది రోగలు చుట్టమని చెప్పినట్టుగా ఇలాంటి వెర్రితలలు వేయకూడదు కదా ఎవరైనా? చక్క హాయిగా పబ్లిసిటీ అంటే హాయిగా యూట్యూబ్లో చెప్పుకోండి, ఛానల్స్లో చెప్పుకోండి, మీరు చెప్పవలసిన కథ చెప్పండి. మీరు దేన్ని ఫోకస్ చేయాలో దాన్ని ఫోకస్ చేయండి, దేన్ని హైలైట్ చేయాలో దాన్ని హైలైట్ చేయండి, షూటింగ్ ఎంత కష్టపడి తీశారో అవన్నీ వివరించండి. అవన్నీ కాకుండా ఏమిటండి మీ గొడవలు? సార్ మీరు చెప్పింది కూడా చాలా బాగా చెప్పారు. మీరు అవునండి టైటిల్ ప్రకారం ఈ ప్రాంక్ వీడియో వల్ల ఈ సినిమాకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది ఆల్రెడీ తెలిసిపోయింది. ఇది ఎంత వైరల్ అయిందంటే చెప్పలేనంత వైరల్ అయిపోయింది ఆ వీడియో. అయితే ఇప్పుడు దేవి నాగవల్లి గారికి పొలిటికల్ సపోర్ట్ అయితే ఎక్కువగా ఉంది. అందులో చూస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా ఫిర్యాదు చేశారు, సార్ ఇలా ఇలా జరిగింది లైవ్లో అన్నట్టు. అలానే దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే ఖైరతాబాద్, దానం నాగేందర్ గారు ఫుల్ ఫైర్లో ఉన్నారు. ఆ విశ్వక్సేన్ ఎవరు, హీరో ఎవరు, దేవి గారు మీరు లైవ్లో అలా అన్నప్పుడే చెప్పుతో కొట్టాలి, మీరు ఇంతవరకు ఎందుకు సారీ కూడా చెప్పారని అంటున్నారు కదంటే ఈ సినిమాని ఎలాగైనా అడ్డుకుంటాం, మహిళా సంఘాలందరూ కూడా దేవి గారికే మద్దతుగా ఉన్నారు, కంప్లైంట్ కూడా చేస్తారు, ఇది సుమోటో కేసు కింద డైరెక్ట్గా తీసుకోవాలి పోలీసు వాళ్ళు కూడా అని అంటున్నారు. మీరేం చెప్తారు? ఇవి నేను చెప్పేది అదే అండి. ఎందుకంటే ఒక ఆడ యాంకర్ మీద ఈయన ఎఫ్ అనే పదం యూజ్ చేయడం కరెక్ట్ కాదు, స్వీట్లు తినడం కరెక్ట్ కాదు, రెండు బాటిల్స్లో ఒక బాటిల్ వాటర్ ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకురావడం కరెక్ట్ కాదు, ఇవన్నీ కరెక్ట్ కాదండి. వెళ్ళిపోవడం కూడా రెక్కలు ఏమండి, అదే ఒక 15 నిమిషాలు దేవి గారు ఒక 15 నిమిషాలు అండి, ఇంటర్వ్యూ చేసుకుందాం నా వంట ఏదైనా పొరపాటు ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్రొసీడ్, ఎంత గ్రేట్గా ఉండేదండి. కాబోయ్ హీరో కదా, ఎన్ని అవమానాలు భరించకపోయినట్టయితే హీరోలు అవుతారండి. ఏమండి మీరు అపార్థం చేసుకుంటున్నారు, మీరేమైనా అడగదలుచుకుంటే అడగండి, మీ ప్రశ్నలు నేను సావధానంగా సమాధానం చెప్తాను అని ఒక 10 నిమిషాలు కొంచెం ఓపిక్గా కూర్చుంటే ఎక్కడుండేవాడు అక్కడ ఉండేవాడు విశ్వక్సేను. అలా కాకుండా ఆవిడకి మాటకి మాట మాటకి బూతు పదం ఇవి సమాధానాలు కాదు ఆయన ఇచ్చాడు.